సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. చాక్లెట్స్ ఇచ్చే చెట్టు. ఒక ఊర్లో కమల కేశవ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. కమలది చాలా పేద కుటుంబం. వాళ్ళకి ఒక్కతే కూతురు, పేరు బిందు. బిందు వయసు చిన్నదే అయినా పెద్దవాళ్లకు ఉండేవన్ని ఆలోచనలు ఉండేవి. కమలకి కేశవకి కూతురంటే చాలా ఇష్టం. ఇద్దరూ పనిచేస్తూ కూతుర్ని చాలా బాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. బిందు కూడా అమ్మా నాన్నలని ఇబ్బంది పెట్టకుండా చెప్పిన పని చేస్తూ అనకువగా ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు వీళ్ళు ఉండే పూరిళ్ళకి ఎదురుగా ఉన్న పెద్ద బంగ్లాలోకి దేవీమూర్తి అనే ఒక ధనవంతుల కుటుంబం వచ్చింది. దేవీమూర్తికి కూడా ఒక్కతే కూతురు, పేరు సింధు. సింధుకి ఏ కష్టం తెలీదు. తనకి ఇష్టమైనవన్నీ వాళ్ళ అమ్మా నాన్నలని అడిగి తెప్పించుకునేది. సింధుకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ చేతిలో చాక్లెట్స్ పట్టుకుని ఉండేది. ఒకరోజు ఉదయం కేశవ కమల ఇద్దరూ పనికి వెళ్తూ, ఎదురింట్లోకి ఎవరో కొత్తోళ్ళు వచ్చినట్లున్నారు. హా, ఎవరో కాంట్రాక్టర్ అంట, మొన్నే వచ్చారు. ఇద్దరు భార్యాభర్తలు, ఒక పాప ఉంది. అవునా, సరే మన బిందుని ఇంట్లోనే ఆడుకోమని చెప్పు. ఏ, ఎందుకు అలా కొత్తగా చెప్తున్నారు? ఆడుకోమని చెప్పానా? ఇంటి ముందే ఆడుకుంటుంది కదా, ఎక్కడికి వెళ్ళదులేండి. మీరేం భయపడకండి. నా భయం తను రోడ్డు మీదకి వెళ్తుందని కాదు. మరి నీకు చెప్తే అర్థం కాదు గాని, పద. అలాంటప్పుడు ఎందుకో చెప్పడం. ఏంటి? ఏం లేదులేండి, పదండి వెళ్దాం అంటూ ఇద్దరు అక్కడి నుంచి పనికి వెళ్లారు. వాళ్ళు వెళ్లిన కాసేపటికి బిందు చేతిలో ఒక బాల్ పట్టుకుని ఇంటి ముందుకు వచ్చి గుమ్మం దగ్గర కూర్చొని వచ్చి వెళ్లే వాళ్ళని చూస్తూ ఉంది. అప్పుడే సింధు వాళ్ళ ఇంటి డాబా మీద చాక్లెట్స్ తింటూ కనిపించింది. బిందు సింధును చూస్తూ ఉంది. సింధు కూడా బిందును చూసింది. సింధు బిందును చూడగానే సింధు చిన్నగా నవ్వింది. అది చూసిన బిందు కూడా నవ్వింది. బిందు తన చేతిలో ఉన్న బాల్ చూపించింది. బాల్ చూడగానే సింధు అటూ ఇటు చూసి వస్తున్నా అన్నట్లుగా సైగ చేసి బిల్డింగ్ మీద నుంచి కిందికి వచ్చింది. వాళ్ళ అమ్మ నిద్రపోతూ ఉంది. అమ్మకి చెప్పకుండా బయటకొచ్చేసింది. బిందు దగ్గరికి వచ్చి, హాయ్, నా పేరు సింధు. నీ పేరు? నా పేరు బిందు అంటూ చాక్లెట్ ఇచ్చి, ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. అది చూసి బిందు నవ్వుతూ ఉంది. చాక్లెట్ బాగుందా? చాలా బాగుంది. నువ్వివి రోజు తింటావా? హా, నువ్వెప్పుడు తినలేదా? లేదు, మా అమ్మని ఎప్పుడు అడిగినా అవి తినకూడదు అని చెప్పేది. అవునా? అయితే ఈ రోజు నుంచి నేను నీకు రోజు చాక్లెట్ ఇస్తాను. మన ఇద్దరం ఇక్కడే ఆడుకుందాం. అవునా? సరే, పద అయితే ఆడుకుందాం. అలా పక్కకు వెళ్లి ఇద్దరు బాల్తో ఆడుకుంటూ ఉన్నారు. ఇద్దరు చాలా సరదాగా ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకరితో ఒకరు చాలా స్నేహంగా ఉంటూ ఉన్నారు. ఇంట్లో పడుకొని ఉన్న సింధు వాళ్ళ అమ్మ దేవి నిద్రలేచి హాల్లోకి వస్తూ, అమ్మా సింధు, సింధు ఎక్కడున్నావురా అంటూ ఇల్లంతా చూసింది. ఎక్కడా సింధు కనిపించకపోయేసరికి వెతుక్కుంటూ బయటికి వచ్చి, సింధు, సింధు ఎక్కడికెళ్ళావు అని గట్టిగా అరుస్తూ వస్తుంది. అమ్మ అరుపు వినపడగానే సింధు భయంతో, అమ్మో అమ్మొస్తుంది, నేను వెళ్ళొస్తాను అంటూ ఆ బాల్ అక్కడే వదిలేసి ఇంటివైపు పరిగెత్తింది. వాకిట్లో నుంచి వస్తున్న సింధును చూసి దేవి, ఎక్కడికెళ్ళావు? ఇక్కడే ఆడుకుంటున్నానమ్మా. నీకెన్నిసార్లు చెప్పాలి ఎవరితో పడితే వాళ్ళతో ఆడుకోవద్దు అని? పద ఇంట్లోకి అంటూ కూతురిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మ కోప్పడ్డా కూడా సింధు అమ్మకి చెప్పకుండా రోజూ వచ్చి బిందుతో ఆడుకునేది. తన దగ్గర ఉన్న చాక్లెట్స్ రోజూ ఇచ్చేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సింధు బిందు ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఉండగా అప్పుడే చూసిన దేవి కోపంగా పిల్లల దగ్గరికి వచ్చి, సింధు, నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇక్కడికి రావద్దని, ఎందుకొచ్చావు? నీ చాక్లెట్స్ తనకెందుకు ఇస్తున్నావు? హే, నీకు నా కూతురుతో పనేంటే? ఏంటి ఆటలు? అది చాక్లెట్స్ ఇస్తే తినేయడమేనా? సరే, ఎప్పుడైనా దానికి కూడా చాక్లెట్ ఇచ్చిన మొహమేననేది? రోజు దాని దగ్గర తీసుకొని తింటావు. ఏనాడైనా దానికి ఒక్కటైనా ఇచ్చావా? ఇవ్వలేదు. ఇవ్వలేవు, వెళ్ళి నీ స్థాయి పిల్లలతో ఆడుకో. ఇంకొకసారి నా కూతురుతో కనిపించావంటే చూసుకో అంటూ ఉండగానే కమల వచ్చి, క్షమించండమ్మా, ఇంకెప్పుడు కనిపించదు. సరే అంటూ తన కూతుర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బిందు ఏం మాట్లాడకుండా అక్కడి నిలబడి సింధును చూస్తూ ఉంది. అలా ఇద్దరు దూరమయ్యారు. సింధు వాళ్ళ బిల్డింగ్ మీద నుంచి రోజు బిందును చూస్తూ ఉండేది. ఇక్కడ బిందు కూడా వాకిట్లో నిలబడి తన స్నేహితురాల్ని చూస్తూ ఉండేది.
అలా ఒకరోజు బిందు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా సింధు నాతో ఎందుకు స్నేహం చేయకూడదు? ఎందుకంటే ఏం చెప్పాలి బిందు, చెప్పినా అర్థం చేసుకునే వయసు నీకు లేదమ్మా, వెళ్ళు వెళ్ళి చేతులు కడుక్కొని రాపో అన్నం పెడతాను అని చెప్పి కూతుర్ని పంపించింది. ఆ రోజు నుంచి బిందు మనసులో సింధు గురించి బాగా ఆలోచించేది. సింధు నాకు రోజు చాక్లెట్ ఇచ్చేది, నేను తనకి ఒక్క రోజు కూడా చాక్లెట్ ఇవ్వలేదు. అయినా నా దగ్గర డబ్బులు లేవు కదా, నేను తనకి చాక్లెట్ ఎలా ఇస్తాను? వాళ్ళ అమ్మ కూడా అంది, అన్నిసార్లు తీసుకున్నావు ఒక్కసారైనా ఇచ్చావా అని. నిజమే కదా, నేనివ్వలేని పేదరికంలో ఉన్నాను. నాలాంటి పేద అమ్మాయితో తన కూతురు స్నేహం చేయడం నచ్చలేదేమో, అందుకే అమ్మ కూడా బాధపడుతూ నాకేం చెప్పట్లేదు అనుకుంటూ పడుకుంది. తర్వాత రోజు కూడా అలాగే బాధపడుతూ ఉండగా వాళ్ళ ఇంటికి అప్పుడే ఒక ముసలాయన వచ్చాడు. అమ్మా చాలా ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండమ్మా. అయ్యో తాత ఆకలిగా ఉందా, ఇంట్లో మా అమ్మ కూడా లేదు. అవునా, సరేనమ్మా అని వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా బిందు, ఆగు తాత, అమ్మ లేకపోతే ఏంటి, అమ్మ నా కోసం పెట్టి వెళ్ళిన అన్నం ఉంది కదా, అది ఇస్తానో తినేయండి అంటూ ఇంట్లోకి పరిగెత్తి అన్నం తెచ్చిచ్చింది. ఆ ముసలాయన అక్కడే అరుగు మీద కూర్చుని తింటూ, మా తల్లి ఎంత గొప్ప మనసమ్మ నీది, తిను తాత. తింటా కాని నువ్వెందుకమ్మా బాధపడుతూ ఉన్నావు అనగానే బిందు సింధు గురించి అంతా చెప్పింది. అంతా విన్న ముసలాయన, ఊస్ చాక్లెట్ ఇయ్యలేకపోయానని బాధపడుతున్నావా? లేదు తాత, తనతో ఆడుకోలేకపోతున్నా కదా అందుకే బాధపడుతున్నా. ఏం పర్లేదు, నేను చెప్పినట్లు చెయ్యి, నువ్వు తనతో ఆడుకునేలా నేను చేస్తాను, సరేనా? ఓ అలాగే చేస్తాను అనగానే ముసలాయన తన జేబులో నుంచి ఒక విత్తనం తీసి బిందుకి ఇస్తూ, ఈ విత్తనం మీ ఇంటెనకాల పెరట్లో నాటి నీళ్లు పోయి, తర్వాత సింధు వాళ్ళ అమ్మనే సింధుని నీతో ఆడుకోమని చెప్పి పంపిస్తుంది, చూస్తా ఉండు. నిజంగానా తాత, అయితే ఇప్పుడే వెళ్ళి నాటుతాను అంటూ ఆ విత్తనం తీసుకుని ఇంటి వెనక్కి పరిగెత్తి చిన్న గొయ్యి తీసి ఆ గొయ్యిలో విత్తనం పెట్టి నీళ్లు పోసింది. తెల్లారేసరికి ఆ విత్తనం నాటిన చోట పెద్ద మొక్క వచ్చింది, ఇంకా దానికి చాలా చాక్లెట్స్ ఉన్నాయి. అది చూసి కమల కేశవ ఇద్దరు ఆశ్చర్యపోయారు. జరిగిందంతా కూతుర్ని అడిగి తెలుసుకుని చాలా సంతోషించారు. ఏవండి, ఎన్ని రోజులని ఇలా కూలి పనిచేస్తాము, మన కూతురి అదృష్టం వలన మహిమగల చెట్టు మన పెరట్లోనే పెరుగుతుంది, దీనితో మనం చాక్లెట్స్ బిజినెస్ చేద్దాం, బస్తీకి ఎగుమతి చేద్దాం అని అంది. ఆ ఆలోచన కేశవకు కూడా బాగా నచ్చింది. వెంటనే ఆ ఊర్లోనే చిన్నగా చాక్లెట్ షాప్ పెట్టి వ్యాపారం మొదలుపెట్టారు. తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ లాభాలు సంపాదించి ఊరిల్లు ఉన్న చోట పెద్ద బంగ్లా కట్టుకున్నారు. అది చూసి దేవి ఆశ్చర్యపోయింది. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినందుకు బాధపడుతూ వాళ్ళకి క్షమాపణ కూడా చెప్పలేక దూరంగా ఉండేది. ఒకరోజు బిందు చాక్లెట్ చెట్టు దగ్గర నుంచి చాక్లెట్స్ తీసుకుని వెళ్ళి సింధుకి ఇచ్చింది. అప్పుడే దేవి కూడా వచ్చింది. దేవిని చూడగానే బిందు భయపడి వెళ్ళబోతూ ఉండగా, దేవి ఆగమ్మా, నిన్ను ఆ రోజు చాలా మాట్లాడినాను, సారీ, ఇంకెప్పుడు అలా అనను, ఇక నుంచి నువ్వు సింధు ఇద్దరు కలిసి మా ఇంట్లోనే ఆడుకోండి, సరేనా అని అంది. ఆ మాట వినగానే బిందు చాలా సంతోషపడింది. అలా బిందు సింధులు మళ్ళీ కలిసి ఆడుకుంటూ వాళ్ళ బాల్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బద్దకపు కోడలు భరించే అత్త. ఒక ఊర్లో కాంతమ్మ అనే ఆవిడ ఉండేది. కాంతమ్మ చాలా మంచిది, ఓపిక ఎక్కువ, ఊర్లో అందరినీ నవ్వుతూ పలకరి షాపింగ్ చేయడానికి బజార్కి వెళ్తుంది. అక్కడ ఒక దొంగ ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మెల్లిగా ఐస్ క్రీమ్ తీసుకుని తింటూ ఉంటాడు. అది చూసిన చంద్రకాంత వాడి దగ్గరికి వెళ్ళి, సిగ్గు లేదారా నీకు, పోరగాడి దగ్గర నుంచి ఐస్ క్రీమ్ దొంగతనం చేస్తున్నావా, చెన్నీ బతుకు. సారీ అండి, నేను జస్ట్ టేస్ట్ చేశాను అంతే. పుచ్చికే పుచ్చికినా, ఈ కూత ఎక్కడో విన్నట్టుందే. పుచ్చికే పుచ్చికి అక్క, నేనక్క అవతారాన్ని గుర్తుపట్టలేదా? ఏంటి ఫ్రెండ్స్, మీరు కూడా గుర్తుపట్టలేదా? అయితే వెంటనే మీరు కింద ఉన్న లింక్ క్లిక్ చేసి నేనున్న వీడియోని ఇంకోసారి చూసేయండి. గుర్తొచ్చింది, ఎట్లా ఉన్నావురా తమ్ముడు? ఎట్లా ఉన్నావంటే ఏం చెప్పనక్క, రోజులు అస్సలు బాగుండట్లేదు,
పెట్రోల్ రేటు పెరిగేసరికి అందరూ తమ బండి పెట్రోల్ ట్యాంకులకి తాళాలు బిగుస్తున్నారు. ఏం చెయ్యాలో చెప్పక్క, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతుకుతున్నా. కానీ అక్క, పెట్రోల్ మాత్రం మస్తు డిమాండ్ ఉందక్కో. ఏదో ఒకటి చేసి ఒక ట్యాంక్ పెట్రోల్ అమ్ముతే మస్తు పైసలక్క. నిజంగానారా, అన్ని పైసలు వస్తాయా? సరే, మరి నీకు నేను ప్రతిరోజు ఒక ట్యాంకు నిండా పెట్రోల్ ఇస్తాను. ఎంత కమ్ముతావు, నాకెంత ఇస్తావు? నువ్వైతే ఇవ్వక్క, వారం రోజుల్లో నీ చేతిలో కోట్లకు కోట్లు పెడతాను. అది విన్న చంద్రకాంతం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే ఆ దొంగని తీసుకుని తన ఇంటికి వెళ్తుంది. వెళ్ళి వేడివేడిగా సమోసాలు, మిరపకాయ బజ్జీలు అవన్నీ చేసి జిని పిలుస్తుంది. సమోసాలు, మిరపకాయ బజ్జీల స్మెల్తో జిని వెంటనే బయటికి వస్తాడు. బయటికి వచ్చిన చంద్రకాంతంతో, బజ్జీలు కావాలా జిని తమ్ముడు? ముందు నీకేం కావాలో చెప్పక్క, ఊరికే నువ్వు ఇవన్నీ చేయవుగా. ఈ లోకంలో నన్ను బాగా అర్థం చేసుకుంది నువ్వేరా తమ్ముడు. సరే, డైరెక్ట్ గా పాయింట్ కొస్తాను. నాకు ఒక హెల్ప్ చేయాలరా? చేస్తే రోజు పొద్దున్న సాయంత్రం ఇగో ఇలాంటి సమోసాలు బజ్జీలు తినిపిస్తాను. అని అడుగుతాడు. దానికి చంద్రకాంతం, అవతారం ఇద్దరు వాళ్ళు డిస్కస్ చేసినంత జినీకి చెప్తారు. అప్పుడు జిని తన అరచేయంత పెట్రోల్ ట్యాంకు ని చేసి చంద్రకాంతానికి ఇచ్చి ఇలా అంటాడు. మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇదే, మ్యాజికల్ పెట్రోల్ ట్యాంక్. అవతారం, చంద్రకాంతం షాక్ అవుతారు. బుచ్చికి బుచ్చికి, ఏంది ఇంత చిన్నగా ఉంది? చిన్నగా ఉందా? చిన్నగా ఉందని డౌట్ పడకండి. దీన్ని తీసుకెళ్లి ఏదో ఒక పెట్రోల్ బంక్ దగ్గర పెట్టండి. ఇదే వాళ్ళకి తెలవకుండా మొత్తం పెట్రోల్ బిల్ చేస్తుంది. ఆ తరువాత ఇది చిన్నదే కాబట్టి మీరు ఈజీగా వేరే చోటుకి తీసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళి నేను చెప్పే మంత్రం చదివితే దానికి అదే పెద్దగా మారిపోతుంది. అప్పుడు మీరు ఆ పెట్రోల్ ని తీసుకొని అమ్ముకోవచ్చు. అది విన్న అవతారం, చంద్రకాంతం ఇద్దరు ఫుల్ ఖుషి అవుతారు. జిని అన్నట్టుగానే ఆ మంత్రం అవతారానికి చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ మ్యాజిక్ పెట్రోల్ ట్యాంక్ సహాయంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇక్కడ పెట్రోల్ బంకు ఓనర్లు వాళ్ళ బంకులో నుంచి పెట్రోల్ దొంగతనం అవడంతో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళందరూ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. పాపం పోలీసులకు కూడా ఏమీ అర్థం కాదు. అప్పుడు చేసేది ఏమీ లేక ఆ బంకు ఓనర్స్ అందరూ సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయండి అని అడగడానికి వెళ్తారు. అమ్మా, రోజు మా బంక్ లో నుంచి పెట్రోల్ ఖాళీ అయిపోతుందమ్మా, మీరే ఏదో ఒకటి చేయాలమ్మా అని అడుగుతూ బ్రతిమాలుతూ ఉంటాడు. వాళ్ళ బాధ విన్న సూర్యకాంతం కళ్ళు మూసుకుని తన మ్యాజికల్ పవర్స్ తో అసలు ఏం జరిగిందో తెలుసుకుంటుంది. జరిగిందంతా సూర్యకాంతానికి కనిపిస్తుంది. ఇదంతా చంద్రకాంతం పని అర్థం చేసుకున్న సూర్యకాంతం మనసులో, ఏంది పైసల కోసం ఇప్పుడు దొంగతనం కూడా చేస్తానవానే, చెప్తాడు ఈ సంగతి. పంక్ ఓనర్తో ఇలా అంటుంది, ఏం జరిగిందో నాకంతా అర్థమైంది, మీరేం ఫిక్కర్ చేయకండి, నేను చూసుకుంటా అని చెప్పి వాళ్ళని పంపిస్తుంది. తన మ్యాజికల్ పవర్స్ తో ఆ మ్యాజికల్ పెట్రోల్ ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ మొత్తాన్ని తీసేసి బంక్ లో వేస్తుంది. ఖాళీ అయిన మ్యాజికల్ పెట్రోల్ ట్యాంక్ లో నీలం రంగు నీళ్లు నింపుతుంది. పెట్రోల్ బంక్ లో పోయిన పెట్రోల్ మొత్తం తిరిగి రావడంతో బంక్ ఓనర్ ఎంతో ఆనందించారు. కొంచెం దూరంలో చంద్రకాంతం మరియు ఆ దొంగ అందరి దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ వాహనాల ట్యాంకులన్నీ నింపుతూ ఉంటారు. పాపం వాళ్ళకి తెలియదు కదా అది పెట్రోల్ కాదు నీలం రంగు నీళ్లు అని. అలా పెట్రోల్ బదులు నీళ్లు ఉండటంతో జనాల వాహనాలు ఇంజన్ పాడైపోయి అక్కడే చెడిపోతాయి. జనాలందరూ కోపంగా చంద్రకాంతాన్ని, దొంగను తిడుతూ ఉంటారు. మా బండ్ల మొత్తం ఖరాబ్ చేస్తే కదరా నువ్వు. ఏ బంకు లేకుండా జస్ట్ ఈ ట్యాంక్ లో నుంచి పెట్రోల్ పోసినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది మీరు పచ్చి మోసగాళ్ళని. బంగారం లాంటి బైక్స్ చెడగొట్టారు కదరా వీళ్ళని. తమ వాహనాలన్నీ చెడగొట్టినందుకు కోపంతో వాళ్ళని కొట్టుబోతారు. దాంతో భయపడిపోయిన చంద్రకాంతం ఏం చేయాలో అర్థం కాక గట్టిగా అరుస్తుంది. అయ్యో ఇలా జరిగిందేంటి, అమ్మో వీళ్ళందరూ కొట్టేస్తారు కావచ్చు, కాపాడండి అయ్యా, ఎవరైనా కాపాడండి, అమ్మో ఇక అత్తమ్మని పిలవాల్సిందే అత్తమ్మా. అప్పుడు సూర్యకాంతం ఏమీ తెలియని దానిలా అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది.
దాంతో భయంతో అవతారం చంద్రకాంతం ఇద్దరు జరిగిందంతా చెప్తారు. సూర్యకాంతం వాళ్ళిద్దరిని మందలించి తన మ్యాజిక్ తో వాళ్ళ వాహనాలను బాగు చేస్తుంది. చంద్రకాంతం మరియు అవతారాన్ని తిట్టి వాళ్ళకి బుద్ధి చెప్పి దాంతో ఆ పెట్రోల్ కొన్న కస్టమర్స్ కి డబ్బులు ఇప్పిస్తుంది. దాంతో ఆ పెట్రోల్ బంక్ ఓనర్స్ మరియు కస్టమర్స్ ఎంతో సంతోషించి సూర్యకాంతం కి థ్యాంక్స్ చెప్తారు. సూర్యకాంతం కోపంగా వాళ్ళని తిట్టి ఇద్దరికి గంట సేపు లెక్చర్ ఇస్తుంది. దాంతో అవతారం చంద్రకాంతం ఇద్దరు బాధపడుతూ ఇంటికి వెళ్తూ ఉంటారు. చంద్రకాంతం అవతారంతో మంచిగా కోట్లు కోట్లు వస్తుండేవి, ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఇదంతా మ్యాజిక్ పెట్రోల్ ట్యాంక్ లోకి నీళ్లు రావడం వల్ల అయిందక్క. అసలు ఆ నీళ్ళు ఎట్లొచ్చినాయక్క అని అనుకుని ఇద్దరు వెళ్లి జీనీని అడుగుతారు. అప్పుడు జీనీ సూర్యకాంతం తన మ్యాజిక్ తో ఆ పెట్రోల్ ని తీసేసి నీలం రంగు వాటర్ ని ఎలా మార్చింది చూపిస్తాడు. అది చూసిన చంద్రకాంతం, అమ్మా అత్తమ్మా ఇదంతా నీ పనా? చి నువ్వు మారవు నేను మారను. చి చి